రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెట్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఎన్నికల వేళ అధికార వైసీపీ నేతలు దూకుడు పెంచారు రెండు రోజుల క్రితం ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను ఇడుపులపాయ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి అభ్యర్థులను ఎంపిక చేశారు అనూహ్యంగా చాలా మంది సిట్టింగ్లను మార్చారు జాబితాలో ఈసారి బహుజనులకు అధిక సీట్లు కేటాయించినట్లుగా చెప్పుకుంటున్నారు రెండు వందల అసెంబ్లీ లోక్సభ సీట్లలో ఏకంగా వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించామని మంత్రి ధర్మాన ప్రకటించారు ఈ జాబితాలో కొన్ని ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి టిప్పర్ డ్రైవర్ రోజు కూలీ చిన్నపాటి రైతుకు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు సింగర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు బరిలోకి దిగారు అలాగే మడకసిర అభ్యర్థిగా ఉపాధి కూలి అయిన ఈర లక్కప్ప మైలవరం అభ్యర్థిగా సామాన్య రైతు తిరుపతిరావును జగన్ జగన్ దీంతో వ్యూహాత్మకంగానే వారికి సీట్లు కేటాయించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు హామీ పార్టీ కోసం కృషి చేసిన ఈర్ల లక్కప్పను వైసీపీ అధిష్టానం మడకసిర ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది దీంతో లక్కప్ప ఆనందం ఆకాశాన్ని అంటుతోంది మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి తాను సామాన్యుడు కూడా ఎమ్మెల్యేను చేయగలిగే వైఎస్ జగన్ హామీ కూలిగా ఉంటూ ఈ సమస్యలపై తాను కృషి చేస్తానని అన్నారు అలాంటి తనను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం జగన్ కు రుణపడి ఉంటానని చెప్పారు మడకశిర ప్రజలు ఆశీర్వదిస్తే తాను ఎమ్మెల్యేని అవుతానని లక్కప్ప పేర్కొన్నారు మైలవరం స్థానానికి ఎంపిక చేసిన సర్నాల తిరుపతిరావు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి పదో తరగతి వరకు చదువుకున్నాడు తండ్రి సర్నాల చిన్న జమలయ్య సహకార బ్యాంక్ లో అటెండర్గా పనిచేస్తున్నాడు రాజకీయాలపై ఆసక్తితో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైఎస్ఆర్సీపీ మైలవరం మండల సెక్రటరీగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటిలో మైలవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి పదహారు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అయినా మైలవరం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం పట్ల ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం ఒక్క జగన్కే సాధ్యమంటున్నాడు ప్రజలు గెలిపించి అవకాశం ఇస్తే మంచి సేవ చేస్తానంటున్నాడు సింగనుమల అభ్యర్థిగా ప్రకటించిన వీరాంజనేయులు సైతం సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి టిప్పర్ డ్రైవర్ గా సుపరిచితుడైన ఆయనకు ఇలాంటి ఆస్తులు లేవు సింగిల్ షాట్ లో ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు లోక్సభ స్థానాలకు అభ్యర్థులు కేటాయించిన వైనం ఒక ఎత్తైతే ఈసారి టికెట్ అను సొంతం చేసుకున్న వారిలో అత్యంత సామాన్యులు ఉండటం మరో విశేషం ప్రజల్లో పలుకుబడి తన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసే సత్తా ఉన్న వారికి టికెట్లు అన్న రీతిలో జగన్ టికెట్ కేటాయింపులు ఉన్నట్లుగా చెప్తున్నారు దీనికి నిదర్శనంగా ఒక ఉపాధి కూలికి ఒక టిప్పర్ డ్రైవర్ కు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఒక చిన్నపాటి నేతకు పేదలకు అండగా నిలిచే డబ్బులు లేని ఒక వైద్యురాలికి ఇలా చెప్పుకుంటూ పోతే టికెట్ల కేటాయింపులో తనదైన మార్కును ప్రదర్శించారు జగన్ కరిగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుద్దాల నారాయణ యాదవ్ సైతం సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న పలుకుబడి సేవా కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున సాయంగా నిలబడుతూ అభాగ్యులకు అండగా నిలిచే అతనికి టికెట్ ఇవ్వడం ద్వారా తన విలక్షణతను మరోసారి చాటారు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన వ్యూహం ఏ మేరకు పలుస్తుందన్నది చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి